సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద పండుగ. ఎక్కడెక్కడో ఉన్నవారు పండుగకు సొంత ఊళ్ళకు తరలి వెళ్తారు. గ్రామాలన్నీ కలకలలాడుతూ ఉంటాయి. ఇక సంక్రాంతి సంబరాలనగానే గుర్తుకు వచ్చే మరో అంశం సినిమాలు. సంక్రాంతి సందర్భంగా 4-5 పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయి. సంక్రాంతి అంటే జనాలకు మాత్రమే కాక సినిమా వాళ్ళకు కూడా పెద్ద పండుగ. బడా హీరోలు సంక్రాంతి బరిలో దిగడానికి ఆసక్తి చూపుతారు. ప్రతి ఏటా సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడతాయి. సినీ అభిమానులు కూడా సంక్రాంతి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో 4 స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. గుంటూరు కారంతో మహేష్ బాబు, సైందవ్తో వెంకటేష్, నాసామి రంగాతో నాగార్జున పోటీ పడుతుండగా వీరిని ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో తేజ సజ్జ. హనుమాన్ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. అయితే హనుమాన్ సినిమా విడుదల విషయంలో అనేక అవాంతరాలు ఎదుర్కొంటోంది. ఈ సినిమా విడుదలను ఆపేయాలనే ప్రయత్నాలు జరిగాయని నిరంజన్ రెడ్డి అన్నారు. చిన్న సినిమానే కదా, మరో తేదీలో విడుదల చేసుకోవచ్చు కదా అంటూ చిత్ర పరిశ్రమ నుంచి కొందరు ఒత్తిడి తీసుకొచ్చారని గతంలో నిర్మాత నిరంజన్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ వార్ సాగుతోంది. కారణం, ఈ రెండు సినిమాలు ఒకే రోజున అనగా జనవరి 12 విడుదలవుతున్నాయి. దీంతో ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో అన్న దానిపై పెద్ద ఎత్తున ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో హనుమాన్ ప్రీరిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ వివాదంపై పరోక్షంగా స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. చిరంజీవి మాట్లాడుతూ, ఈ సంక్రాంతి సీజన్కు ఎన్ని సినిమాలు వచ్చినా సరే కంటెంట్లో సత్తా ఉండి దేవుడు ఆశీస్సులు ఉన్నాయంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరించి విజయం అందిస్తారని అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని, ఇప్పుడిది పరీక్షాకాలం అనుకోవచ్చునని కామెంట్స్ చేశారు. అందరూ అనుకుంటున్నట్లుగా హనుమాన్ సినిమాకు సరిపడా థియేటర్లు దొరకకపోవచ్చు, కానీ సినిమాలో కంటెంట్ ఉంటే సెకండ్ షో చూస్తారని, అది లేకపోతే మరో వారం తర్వాత అయినా చూస్తారని చిరు అన్నారు. ఈ సంక్రాంతికి వస్తున్న గుంటూరు కారం, సైందవ్, నాసామరంగ సినిమాలతో పాటు హనుమాన్ కూడా బాగా ఆడాలని, ఆడుతుందని ఆశిస్తున్నానని అన్నారు. చిత్ర పరిశ్రమ ఎప్పుడు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు. 2017 సంక్రాంతి సమయంలో కూడా ఇలాంటి సందర్భమే వచ్చిందని, అప్పుడు రిలీజ్ సమయంలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయని చిరంజీవి తెలిపారు. ఆ సంక్రాంతి రేసులోకి శతమానం భవతి అనే చిన్న సినిమా తీసుకొచ్చి నిర్మాత దిల్ రాజు విడుదల చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఇంత రిస్క్ అవసరమా అని దిల్ రాజుతో అన్నానని అన్నారు. సినిమా బాగుంది, అందరికీ నచ్చుతుందని విడుదల చేస్తున్నానని దిల్ రాజు కాన్ఫిడెంట్గా చెప్పారని ఆయన అనుకున్నట్లుగానే ఆ సమయంలో శతమానం భవతి సినిమా సూపర్ హిట్ అయిందని చిరు గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా చిన్న సినిమాగా వస్తున్న హనుమాన్ కూడా సూపర్ హిట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. మరి హనుమాన్ గుంటూరు కారం వివాదంపై చిరు చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆ బాగుంది, మన కంటెంట్లో మన సత్తా ఉంది, మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే, ఈరోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీనికి మార్పులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడే సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు, వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మన మహేష్ బాబు సినిమాలు, అన్ని సినిమాలు ఆడుతాయి. ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాడితో పాటు మా ఇద్దరు ఈ సినిమా హనుమాన్ కూడా ఆడుతుంది, ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17 మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే, అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగాడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలాగ ఆదరిస్తారు, ఏ సీజన్ అనేది బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది, అంత విజయం చవిచూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ.